కింగ్ జోంగ్ నిజంగానే దేవుడని చెప్పుకునే రాక్షసుడా శృంగార కోరికల కోసం ఆడపిల్లల సైన్యాన్ని మెయింటైన్ చేస్తున్నాడా ఉత్తర కొరియాలో పోరం చూస్తే ఏం చేస్తారు అక్కడ ఉద్యోగులకు హాలిడే ఉంటుందా అసలు ఉత్తర కొరియాలో ఎన్నికలు జరుగుతాయా ఉత్తర కొరియా ప్రజలు కిమ్ చనిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారు ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి అరాచకానికి నిలువెత్తు కటౌట్ కిమ్ జంగ్ ఉన్ శివగామి బాహుబలిలో నా మాటే శాసనం అన్నట్టు కింగ్ జాంగ్ దానికి మించిన శాసనాలను నిర్మించుకున్నాడు ఉత్తర కొరియాలో కింగ్ జాంగ్ పేరు వింటే అమెరికా సైతం వణికిపోతుంది ఉత్తర కొరియాను ప్రపంచం నుంచి వేరుచేసిన ఈ అధినేత ఆగడాల గురించి తెలిస్తే మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నామో అర్థమవుతుంది కేవలం కిమ్ మాత్రమే కాదు అతడి కుటుంబం మొత్తం అంతే వారికి ఎవరైనా ఎదురైతే సొంత వాళ్ళని కూడా చంపేయడం వారి ఆనవాయితీ అలాంటి ఆ ప్రభుత్వంలోని అధికారులు ఆ దేశంలో నివసించే ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఆ దేశంలో ఇప్పటికీ సుమారు వందేళ్లు వెనుకబడే ఉందంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఇంటర్నెట్ ఉండదు కేవలం మూడే టీవీ ఛానళ్లు మాత్రమే ఉంటాయి ఫోన్లు ఉపయోగించకూడదు అక్కడి పేదలకు ఫోటోలు తీయకూడదు ఇలా ఒకటేమిటి ఇంకా చాలా నిబంధనలు ఉన్నాయి ప్రపంచమంతా కరోనా వైరస్ తో అల్లాడుతుంటే ఆ దేశంలో మాత్రం ఒక్క కరోనా కేసు కూడా లేకపోవడం ఆశ్చర్యకరమే ఉత్తర కొరియాలోకి అడుగు పెట్టగానే తప్పకుండా కొత్త గ్రహానికి వెళ్ళాం అనిపిస్తుంది అక్కడి ప్రజలను చూస్తే తప్పకుండా జాలి కలుగుతుంది అక్కడి నిబంధనల గురించి తెలిస్తే అసలు మానవ హక్కులు ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది నిరంకుశత్వానికి మారుపేరైన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ను అక్కడి ప్రజలకు దేవుడు అనుకుంటారు కాదు కాదు అలా ఒప్పుకొని తీరాలి లేకపోతే వాళ్ళు ప్రాణాలతో ఉండరు ఇక ఆరు రోజులు వరుసగా పనిచేయాలంటేనే మనకు విసుగొస్తుంది కానీ ఆ దేశంలో వారంలో ఏడు రోజులు పనే బయటకు మాత్రం వారంలో ఆరు రోజులు మాత్రమే పని అని చెబుతారు కానీ సెలవు రోజు మాత్రం ఖాళీగా ఉండనివ్వరు ఆ రోజు కూడా ప్రజలు వాలంటీర్గా పని పనిచేయాలి అంటే అక్కడ ఏడు రోజులు పనిచేయాల్సిందే కిమ్ తనని తాను దైవంగా భావిస్తాడు ఈ సందర్భంగా ప్రజల కోసం కొన్నాళ్ల కిందట తన బయోగ్రఫీని విడుదల చేశాడు అందులో తాను రెండు ఇంద్రధనస్సుల మధ్య నుంచి పుట్టానని ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఓ నక్షత్రం పుట్టిందని తెలిపాడు అంతేకాదు అతడికి వాతావరణాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉందంట దైవం పుట్టించిన కారణ జన్ముణ్ణని కిమ్ భావిస్తుంటాడు ఇక దక్షిణ కొరియా అశ్లీల చిత్రాలకు పెట్టింది పేరు కానీ ఉత్తర కొరియాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం ఆ దేశంలో ఎవరైనా పోర్ ని చూస్తున్నారనే అనుమానం కలిగినా చాలు చంపేస్తారు అంతేకాదు ఎవరు బైబిల్ చదవకూడదు ఎవరి వద్దనైనా అది కనిపిస్తే చావే ఆ దేశంలోని ప్రతి ఇంట్లో రేడియో ఉంటుంది అది ఎప్పుడు ఆన్ లోనే ఉండాలి ఆపితే శిక్ష తప్పదు ఇక కిమ్ జాన్ రెండు వేల మంది మహిళలతో ప్రత్యేకంగా ప్లెజర్ స్క్వాడ్ ను ఏర్పాటు చేశాడు వాళ్ళు కిమ్ తో పాటు అతని సైనికులకు అన్ని రకాల పనులు చేయాలి వీరిలో పదమూడేళ్ల బాలికలే అత్యధికం వీరిలో కిమ్ వద్ద పనిచేసే మహిళలు వేరేగా ఉంటారు కిమ్ ఎప్పుడు కోరితే అప్పుడు కోరికలు తీర్చాలి మిగతా బాలికలు సైతం కిమ్ కు సేవలందించే సైన్యం సెక్స్ కోరికలు తీర్చాలి అలాగే మనలాగా ఉత్తర కొరియాలో కూడా ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి కానీ ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి పోటీకి నిలబడతాడు అది ఎవరో మీకు తెలిసిందే ప్రజలకు అతడు నచ్చనట్లయితే తమకు నచ్చిన అభ్యర్థి పేరును బహిరంగంగా ప్రకటించాలి ఆ తర్వాత వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే ఆ ధైర్యం చేయలేక ప్రజలు కిమ్నే తమ అధినేతగా అంగీకరిస్తున్నారు మరి ఉత్తర కొరియా ప్రజలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి